ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. రక్తదానం మహాదానం, రక్తదానం చేయండి, మరొకరి ప్రాణాలను కాపాడండి. తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వలు నిండిపోవడంతో సోమవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున పిలుపు మేరకు యువకులు రక్తదానం చేశారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్ రక్తదానం చేసిన యువకులను అభినందించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని అన్నారు. ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేశాను. నా రక్తదానం వల్ల ఎంతో మందికి ఉపయోగపడతారు. ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను మంచిగానే ఉన్నాను కాబట్టి ఇంకా ముందు కూడా ఇలాంటివి చేయాలని నేను కోరుకుంటున్నాను. సందర్భంలో పాట డాక్టర్ మల్లికార్జున సూపరింటెండెంట్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళకు సార్ తరపు లేదు, చాలామందికి బ్లడ్ డొనేట్ చేసేసి చాలామందికి ఆదుకొని పంపించిండు. కాకపోతే నేను కూడా సార్ చెప్పిన ప్రకారం సార్ ఒక విషయం ఒకటే విషయం చెప్పాడు, బాబు మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయాలంటే సార్ నా ఆరోగ్యం బాగాలేదు, మా బాబుతో నేను బ్లడ్ డొనేట్ చేయిస్తాను అని చెప్పేసి తప్పకుండా మా బాబుతో బ్లడ్ డొనేట్ చేయిస్తాను. ఇంతకుముందు కూడా మా బాబుతో చేయించాను, నేను కూడా డొనేట్ చేశాను. ప్లస్ నాకు కూడా సార్ త్రీ టైమ్స్ బ్లడ్ డొనేట్ ఇచ్చాడు. నాకు కూడా నాకు బ్లడ్ ఇక్కడ బ్లడ్ లేకపోతే త్రీ టైమ్స్ నాకు బ్లడ్ ఎక్కించారు. ఇక్కడ చాలా ఆదుకున్నాడు సార్, కాబట్టి సార్కు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ గారు కూడా ఇంతకుముందు అనిమే ఉండే, రక్తం తక్కువ ఉండే, సార్ కూడా రక్తం ఇక్కడే మన బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పించాము. సార్ కూడా ఇంతకుముందు కూడా బ్లడ్ డొనేట్ చేశారు. ఇప్పుడు హెల్త్ సార్ హెల్త్ బాగాలేదు, సార్ వాళ్ళ అబ్బాయితో బ్లడ్ డొనేట్ చేపిస్తున్నారు అవినాష్తో. సో సార్కు అవినాష్ ప్రభుత్వ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇక ముందు కూడా ఎవ్రీ 3 మంత్స్ 4 మంత్స్ ఒకసారి వచ్చేసి అవినాష్ రిక్వెస్ట్ చేస్తున్నాను బ్లడ్ డొనేట్ చేయమని చెప్పి, ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. మన బ్లడ్ బ్యాంక్లో 10 చిల్లర మాత్రమే ఉండే బ్లడ్ యూనిట్స్ నేటి వరకు. ఈరోజు క్యాంపులో మనకు చాలామంది మిత్రులు వచ్చారు. డొనేషన్ క్యాంప్ పెడదామనేసి మేము మా వాట్సాప్ మెసేజ్ ఓవర్గా చెప్పడంతో చాలామంది స్పందించారు. రాము ఎంపీటీసీ గారు, ఇంకా కొంతమంది మన ఎంపీపీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది వాలంటీర్గా మా స్టాఫ్, బయట నుంచి స్టూడెంట్స్, అమ్మాయిలు కూడా ఇస్తున్నారు. సో అందరికీ ఆసుపత్రి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బ్లడ్ డొనేషన్ అనేది అన్ని దానాల కంటే మామూలుగా అన్నం ఎవరైనా పెడతారు, నీళ్ళు ఎవరైనా ఇస్తారు, కానీ రక్తం అనేది చాలా తక్కువ మంది ఇస్తారు. ఇప్పుడు భార్యకి రక్తం ఇవ్వాలంటే నేను భర్త ముందుకు వస్తే భార్యనే వద్దంటారు, తల్లికి ఇవ్వాలంటే కొడుకుని వద్దంటారు తల్లి. చాలామంది రివర్స్లో కూడా ఉంటారు, తల్లికి ఇవ్వాలంటే కూడా కొడుకు రావడం ముందుకు రాడు, పిల్లలకి ఇవ్వాలంటే మూడు రాడు. మన రక్త సంబంధితులే రక్తం ఇవ్వడానికి ఎంత ముందు అవుతారు. అలాంటిది ఇప్పుడు రక్తం ఇస్తారు వీళ్ళు, వీళ్ళు ఎవరికి ఇస్తారు కూడా తెలియదు ఆ రక్తాన్ని. మేము ఎవరికి అవసరం లేదో వాళ్ళకి ఇస్తాం. అది చాలా నన్ను అడిగితే అన్ని దానాల కంటే రక్తదానమే చాలా ముఖ్యమైనది, గొప్పది. సో అందరి రిక్వెస్ట్ ఏంటంటే రక్తదానంతో ఎవరికైనా నష్టం అంటే ఏమి చాలా తక్కువ 350 ml తీసుకుంటాం మనం. మన మన బాడీలో బాడీ వెయిట్ ఉంటే 5 లీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. సో ఏం నష్టం అంటే ఏం లేదు. దీంతో మనము మన దగ్గర మాత్రం హోల్ బ్లడ్ ఇచ్చుకుంటాం. మనము ఫ్యూచర్లో మనము కాంపోనెంట్స్ కూడా మనము రెడీగా ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ ఇవ్వడానికి కూడా మనం అది కూడా ఏర్పాటు చేసుకుంటాం మనం. సో ఒక యూనిట్ బ్లడ్తో మనం నలుగురు అయితే పిచ్చుకోవచ్చు మనం. సో చాలా ఉపయోగపడుతుంది బ్లడ్ అనేది. ఇంతకుముందు రక్తం ఇవ్వక, రక్తం దొరకక, రక్తం ఇవ్వడంలో అపోహలతో చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఇప్పుడైతే ఈ ఒక 10-20 ఏళ్ళ నుంచి అవగాహన పెరిగేసి సో చాలామంది ముందుకు వస్తున్నారు. సో రక్తం తక్కువ అనే విషయం గ్రహించేసి వాళ్ళే చాలామంది కొంతమంది వస్తారు. మాకు చక్కెర వస్తుంది, చెక్ చేయమంటే చెక్ చేసి రక్తం తక్కువ ఉండాలి, అడగడం రక్తం ఇవ్వడం. సో రక్తదానం మీద అవగాహన బాగా పెరిగింది, ఇంకా పెరగాల్సింది చాలామంది. ముఖ్యంగా నేను యూత్కు రిక్వెస్ట్ ఏంటంటే రక్తం ఇవ్వడంతో ఏం నష్టం అంటే ఏం లేదు, దయచేసి మీరు రక్తం ఇవ్వండి, ప్రాణాలు కాపాడండి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.